సైట్ వాల్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ప్లస్ వారితో పాటు ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా భర్త అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఓన్లీ టెన్త్ మాత్రమే అడగడం అయితే జరిగింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా టెన్త్ క్వాలిఫికేషన్తో ఉంటే గాన ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి అండ్ ఏజ్ నిమిట్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఎన్ని పోస్టులు భర్తేసినో సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్ వీడియో అయితే అయితే లైక్ చేయండి అండ్ వీడియోని వరకు అయితే చూడండి బ్రదర్ అండ్ మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబర్స్ పక్కన అయితే యాక్టరేషన్ అయితే పెట్టుకోండి ఇక మేటాపే విధంగా బ్రదర్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి మనకు రాజస్థాన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది అండ్ రాజస్థాన్ కదా బ్రదర్ మన ఏపీ అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అయితే అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ద క్యాండిడేట్ మస్ట్ బీ ఏ బోర్న్ఫైడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆఫ్ ఇండియా అంటే అంటే ఎవరైతే భారతదేశంలో పుట్టినటువంటి మేల్ అండ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ అయితే అయ్యి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ ఏజ్ ల్యాక్స్ని ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కానీ కంపల్సరీగా మీకు మినిమం వచ్చేసి మీకు పద్దెనిమిది ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక వారితో పాటు దీనిలోనే ఏమే పోస్టులు భర్తీస్తున్నావు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అయితే మీ ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే కదా పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి మీకైతే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే కదా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ప్రజలు ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఓన్లీ యు అండ్ ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీకు అప్లై లాస్ట్ డేట్కి మీరు మీ ఏజ్ అనేది కౌంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తిస్తున్నాడు ఎన్ని పోస్టులు అంటే ఎన్ని వేకెన్సీ కేటాయించడం అయితే జరిగిందో సార్ చూసుకున్నట్లయితే ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దీనిలో వచ్చేసి ఓవరాల్గా రెండు పోస్టులు అయితే భర్తీస్తున్నాడు వీటికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఒక శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు వస్తుంది సెకండ్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ అనమాట ఓవరాల్గా ఇరవై ఐదు పోస్టులనే బర్తైతే చేస్తున్నారు దీనికి శాలరేషన్కి వస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల ఒక వంద వరకు శాలరీతో వస్తుంది అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేటు టీకి వచ్చేసి ఓన్లీ రెండు పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల ఒక వంద వరకు శాలరైతే రావడంతో జరుగుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ అనమాట ఇవి వచ్చేసి ఓవరాల్గా ఇరవై ఆరు పోస్టులను భర్తీ తీస్తున్నారు దీనికి శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి సాలరే వస్తుంది అయితే మీకు అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా ఎంటీఎస్ పోస్ట్లకు వచ్చేసి థర్టీ ఫైవ్ అపు మీకు వస్తుంది వస్తుందన్నమాట ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కదా ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అంటే ఈ పోస్ట్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు అండ్ వారితో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏది అడిగాడు ఏంటని మీకు చెప్తాను వీడియో నేను వరకు చూడండి అంటే ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా అయితే రావడం జరిగింది నార్మల్ వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే కుదరదు అంటే మీకు డిగ్రీ ఉండాలి ఒకవేళ మీరు ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకుంటే టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి ప్లస్ వాటితో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అది మీకు చెప్తాను ఒకవేళ మీరు ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచలర్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి ప్లస్ వాటితో పాటు డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్కి డిప్రెషన్స్ పని పర్ అవర్ అయితే మీరు అయితే చేయాల్సి అనమాట ఇది ఉన్నావాలో ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి అప్లై చేయాలనుకుంటే ట్వెల్త్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ కూడా మీరు ఎన్ని గ్రూప్ ఎంపీసీస్ కానీ పైపీస్ కానీ ఎన్ని గ్రూప్ అయితే చేయొచ్చు వారితో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి అండ్ కంప్యూటర్ టైపింగ్ వస్తే కానీ మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అంటే స్టేనోగ్రాఫర్ గ్రేడూ టూకి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకుంటే టెన్త్ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది ఈ టెన్త్ క్వాలిఫికేషన్తో పాటు మళ్ళీ చెప్తున్నాం బ్రదర్ ఇక్కడ ఇచ్చినోట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో స్టెనోగ్రాఫర్ కానీ లేకుంటే ఇంకా వేరే వేరే పోస్టులకు ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి కంట్రీ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కదా మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు అవి ఏ గేమ్స్ అనేది నేను చెప్తాను లేదంటే ఇప్పుడు యూనివర్సిటీ లేదంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి అంటే కొట్టినట్టు సర్టిఫికేట్ ఉన్నా కానీ లేదంటే స్టేట్ స్కూల్స్ టీమ్ ఏంటి కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కానీ మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటే పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైతే అడిగాడో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అండ్ వాటితో పాటు ఇప్పుడు మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని చెప్పాడు కదా ఏ గేమ్స్ అలా అడిగాడు అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పదమూడు రకాలు ఉన్నటువంటి పోస్టులు అయితే అడిగాడు అంటే గేమ్స్ సర్టిఫికేట్స్ అనమాట వీటిలోనే ఏదో ఒకటి అయితే ఉండాల్సి ఉంటుంది బాస్కెట్బాలు వాలీబాలు క్రికెటు కబడ్డీ అథ్లెటిక్సు షూటింగు బాక్సింగు బ్రెజ్లింగు ఇక్కడ టెన్నిసు బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిసు ఆర్చరీ అండ్ పారాస్పోర్ట్సు ఈ గేమ్స్లో ఉన్న మీకు ఏదో ఒక దానిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కానీ మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఎంటీఎస్ పోస్టులకు కానీ లేకుంటే ట్యాక్స్ అసిస్టెంట్ ఆఫీసర్కి కానీ వివిధ రకాల పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు గేమ్స్ సర్టిఫికేట్ మీకు అర్థం కాకపోతే కనుక ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి అయితే గేమ్స్ సర్టిఫికేట్ అయితే ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక గేమ్ సర్టిఫికేట్వి మీరు అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళైతే వెరిఫైతే చేస్తారు అంటే మీకు షార్ట్లిస్ట్ అయితే చేస్తారన్నమాట అంటే వాళ్ళు చెప్పినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి లేదా మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు స్పోర్ట్స్ ట్రయల్స్కి అయితే మిమ్మల్ని అయితే పిల్లడం అయితే జరుగుతుంది ఈ స్పోర్ట్స్ ట్రయల్స్కి వచ్చేసి మీకు ఇక్కడ మీకు థర్టీ మార్క్స్ అయితే మీకు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు మీరు ఏ అయితే అప్లై చేశారు ఏ గేమ్ సర్టిఫికేట్ ఉందో ఆ గేమ్స్ మీకు వస్తుందా లేదా చెక్ చేయడం అయితే జరుగుతుంది అంటే మిమ్మల్ని లిస్ట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చెక్ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మీకు ట్రయల్స్ అయితే ఉంటుంది ఆ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ స్కిల్ టెస్ట్ అయితే కండిస్తారు ఎవరికి ఎవరైతే స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకున్నారో కంప్యూటర్ టైపింగ్ వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అది అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతున్నమాట అండ్ ఇంకోటి కొంతమంది అడగొచ్చు బ్రదర్ సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ కండక్ట్ చేయొచ్చు ఏంటని అండ్ మీకు మ్యాక్సిమం వచ్చేసి రాజస్థాన్ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు ఎందుకంటే మనకు రాజస్థాన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి అండ్ ఇంకోటి మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా మొత్తం మీద మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి మనం రాజస్థాన్లోనే మనం జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మీరు రాజస్థాన్లో చేయొచ్చు లేదంటే హైదరాబాద్లో చేయొచ్చు లేదంటే తమిళనాడులో చేయొచ్చు కర్ణాటకలో చేయచ్చు లేదంటే జమ్మూ కాశ్మీర్లో కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్లు అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే పెట్టడం జరుగుతుంది బట్ సెలక్షన్ ప్రాసెస్ మాత్రం మనకు రాజస్థాన్లో కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మనకి నోటిఫికేషన్ అనేది రాజస్థాన్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చెప్తాను ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి స్పోర్ట్స్ కోటా కింద చాలా తక్కువ అనమాట నోటిఫికేషన్ రావడానికి కాబట్టి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ స్పెన్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ నోటిఫికేషన్కి అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ పన్నెండు మనకు నిన్నటి నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ మంత్ జనవరి పదహారు తేదీ వరకు అయితే మనం అప్లైతే చేసుకోవచ్చు మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ రాజస్థాన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కదా అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి అండ్ ఒకవేళ రాకపోతే మీరు నెట్స్ అనే దగ్గరికి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోండి ఇంతే ప్రజలు ఇవి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కంప్లీట్ అయితే చేయండి అండ్ వారితో పాటు మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అట్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది